ఫుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గుడి మల్కాపురం పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు ముగ్గురు నైజీరియన్లతో పాటు సినీ నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్ కొంటున్న మరో ఐదుగురు కస్టమర్స్ను అరెస్టు చేశారు. ఈ కేసుపై హైదరాబాద్ సిపిసివి ఆనంద్ సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ కేసులో బేబీ సినిమాకు పోలీసుల నుంచి నోటీసులు వెళ్లాయి. బేబీ సినిమాలో సరిగ్గా మాదాపూర్ డ్రగ్స్ కేసులాగానే సీన్ చూపించారని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇలాంటి సినిమాలు తీయవద్దని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలను కోరారు హైదరాబాద్ సిపిసివి ఆనంద్. ఆ సీన్లు ఉన్నాయి అవి, మరియు ఏదైతే సీన్ మేము ఇక్కడ చూసామో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో, దానికి అంత తేడా లేదు. అంటే ఏదైతే వారి నిజ జీవితంలో వారు చేస్తున్నారో చూసి ఇది ఒక ట్రై చేద్దాము అనే ప్రోత్సాహం అనేది వారికి కలుగుతుందని మీరందరికీ ఈ సన్నివేశం ఒకసారి మీ అందరికి చూపిస్తాను. ఎందుకంటే మేము వారికి కాంటాక్ట్ చేసిన తర్వాత వారు ఒక వార్నింగ్, ఆ ఫ్లాట్లో ఏదైతే దొరికిందో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్, అది కూడా ఒకసారి చూపిస్తారు. మీరు ఒకసారి చూడండి, దాంట్లో ఉన్న మెటీరియల్, ఆ కుకేన్ ఏ విధంగా అరేంజ్ చేశారో, ఆ స్నాటింగ్ అనేది, ఆ స్నాట్ పప్పు కూడా పేరు పెట్టుకోవడం చూడండి. స్నాట్ పప్ అని బెటర్, అంటే అక్కడ స్నాటింగ్ చేయాలంట. సో స్నాటింగ్ అంటే ఈ కుకేన్ స్నాటింగ్ ఏదైతే చేస్తారో అది ఆ పేరు పెట్టుకోవడం. అయితే బేబీ సినిమా యూనిట్ కు నోటీసులు అందడంపై స్పందించారు ఆ చిత్ర దర్శకుడు సాయి తేజ్. సినిమాలో డ్రగ్స్ వాడకూడదని మంచి చెప్పానన్నారు. డ్రగ్స్ వాడితే జీవితం ఎలా నాశనం అవుతుందో వివరించడానికే ఆ సన్నివేశాలను చిత్రీకరించామని, చెడిపోవాలనే ఉద్దేశంతో తీయలేదన్నారు. సినిమాలో ఉన్న మంచిని తీసుకోవాలని తెలిపారు. సినిమా కథ దానివల్ల డ్రగ్స్ వాడటం వల్ల ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది చాలా బాధ్యంగా మంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. నేను మంచి చెప్పాను, మంచి తీసుకోవాలి, నేను మంచి చెప్పాను. ఆ చెడు తీసుకునేవాళ్ళు నేను నేను చెడు చూపించలేదు. థ్యాంక్ యూ. ఏమి రిమూవ్ చేయలేదు ఆ సినిమా, యాజ్ సెన్సార్ అయింది. సెన్సార్ అయిన సినిమా మా చేతిలో ఉన్న సినిమా. ఈ సినిమాలోని మంచి చెప్పాలి, అలా మంచి చెప్పాల్సి వస్తే మళ్ళీ చెప్పాలి చెప్పాలి అంటే డ్రగ్స్ వాడద్దు అనేది సినిమాలో చెప్పాను. మళ్ళీ మళ్ళీ కూడా డ్రగ్స్ వాడద్దు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీలో ఉన్న వారి పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని అన్నారు సిపి ఆనంద్. అలాగే మాదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుందని, అందులో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి మొబైల్స్ను సీజ్ చేసినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారని, అలాగే నైజీరియన్స్ వీసా గడువు ముగిసిన దేశంలో ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని చెప్పారు సిపి.